మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. మీకు మళ్ళీ ఇంకొక మంచి హెల్త్ లిటరసీ వీడియో తీసుకొస్తున్నాను. మనకి బోన్ అండ్ జాయింట్స్ స్పెషలిస్ట్లు మేము. బోన్స్కి జాయింట్స్కి ప్రత్యేకమైన న్యూట్రిషన్ కావాలి మనకి, ఎందుకంటే అవి దాదాపు 100 to 120 ఇయర్స్ మీకు సర్వ్ చేస్తాయి. మన లోకమోటర్ గైట్ సైకిల్ అంతా వచ్చేదంతా కూడా మనకి జాయింట్స్ బోన్స్ హెల్తీగా ఉండి చక్కగా నడవగలుగుతాము, మనం ఏ పని అయినా చేసుకోగలుగుతాం. మొబిలిటీ ఈజ్ లైఫ్ అంటాం దీన్ని. సో మనకి ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఈ బోన్ అండ్ జాయింట్స్ని చక్కగా హెల్తీగా ఉంచుకోవాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే, మన దగ్గర దొరికే వాటినే మనము పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్గా వెళ్ళక్కర్లేదు, మనకు దొరికే వాటిలో చక్కగా మీ ఎలా పనిచేస్తాయని చెప్తాను మీకు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే అది నోటిఫై అయితే మీకు మా హెల్త్ లిటరసీ వీడియోస్ అన్ని ఖచ్చితంగా మీకు రీచ్ అవుతాయి. సో మనము ఇప్పుడు ఈ హెల్త్ లిటరసీ వీడియోలో బోన్ అండ్ జాయింట్స్ న్యూట్రిషన్కి, ఇప్పుడు యాక్చువల్గా అయితే మనం యూఎస్ యూకేటలు వెళ్తే ఫుడ్ సప్లిమెంట్స్ ఫర్ జాయింట్స్ అని ఈ ఇలాంటివి చేసి అమ్మేస్తుంటారు మన బాటిల్స్లో పెట్టేసి. ఇప్పుడు మనకి చక్కగా వ్యవసాయ ఆధారిత భారతదేశం ఇది, మనకి మనకి దొరికే ఫుడ్స్ అన్నీ కూడా అన్నింటిలో కూడా మనకి మన చూడు బ్యాలెన్స్డ్ డైట్ అన్నింటిలో అన్నీ ఉంటాయి మనకి. సో దాన్ని మీకు విడమరి చెప్తే ఎలా మనము మన జాయింట్ బోన్ హెల్త్ని చక్కగా చూసుకోవచ్చు అని మీకు తెలుస్తుంది. అందుకని నేను ఇలాంటి చెప్దామని ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాను. మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా అవసరం, ఎస్పెషల్లీ ఏజ్ పెరిగే కొద్దీ డీజనరేషను సెట్ ఇన్ అవుతుంది, అంటే రీజనరేషన్ పోయి డీజనరేషన్ అవుతూ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఫిష్ కానీ ఇలాంటివి ప్రోడక్ట్స్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో మనకి జాయింట్స్ న్యూట్రిషన్ బాగా మంచిగా వస్తుంది అనమాట. అలాంటి ఒక గొప్ప ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ దొరికేవి ఏంటంటే ఆయిలీ ఫిష్. మనకి వీటిలో ఈపీఏ డిహెచ్ఏ రెండు ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు ఆ జాయింట్ హెల్త్ని తీసుకునే వాళ్ళకి, చాలా మంది ఈ రోజుల్లో ఫిష్ తీసుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఈ సముద్ర తీరాల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఫిష్ అయితే వాడుతుంటారు. దాంట్లో సాల్మన్ ఫిష్ తీసుకుంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా రిచ్గా ఉంటాయి అన్నమాట. సో అలాంటిది ఒక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే మీకు ఫ్రీ రాడికల్స్ కూడా తగ్గిపోయి యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతుంటాయి మీ బాడీలో. సో ఇంకోటి మనకి వెజిటేరియన్స్ గురించి చెప్పుకోవాలంటే వాల్నట్స్ ఉంటాయి. మనకి డ్రై ఫ్రూట్స్లో అన్నింటిలో కూడా ఈ మనకు కావాల్సిన సప్లిమెంట్స్ అంటే జాయింట్ న్యూట్రియంట్స్గా మనకు కావాల్సినవన్నీ ఉంటాయి వాటిలో, అంటే డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ తీసుకోవటం, ఆ బ్రెజిల్ నట్స్ ఇలాంటివన్నీ మనం కనుక తీసుకుంటే డెఫినెట్గా మనకి విజుడ్ ఆల్మండ్స్ కూడా తీసుకుంటాం. మనకి డ్రై ఫ్రూట్స్లో మీరు ఏం తీసుకున్నా సరే మనకి అద్భుతంగా ఇవి మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ మెగ్నీషియం కానీ సెలీనియం కానీ ఇలాంటి జాయింట్ న్యూట్రిషన్ కావాల్సినవన్నీ కూడా అవి సప్లిమెంట్ చేస్తాయి. సో ఇది కూడా మనకి ఈజీ, అంటే డ్రై ఫ్రూట్స్ ఒక ఏజ్ అడ్వాన్స్ అయిన తర్వాత షుగర్ వచ్చినప్పుడు లేకపోతే బీపీ ఇలాంటి మిగతా అన్ని ఉన్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతూ ఫ్రీ రాడికల్స్ శరీరంలో తగ్గే విధంగా మనము మన డైట్ని పెంపొందించుకుంటూ పోవాలి. అంటే మనము డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అట్లాగే ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మనకి బాగా వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ ఇది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే ఇప్పుడు మన స్పినాక్ కనుక ఉంటాం మనకి, అంటే పాలకూర ఉంటుంది, అట్లాగే తోటకూర, గోంగూర, మనకి మన గుంటూరు ప్రాంతం గోంగూర అద్భుతంగా దొరుకుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీటిలో మనకి జాయింట్కి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ మనకి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయి. అట్లాగే స్ప్రౌట్స్ మనం చూస్తున్నాం చాలామంది మొలకలు తింటుంటారు. సో అవి కూడా అద్భుతంగా మనకి ఈ వెజిటేరియన్స్కి ఈ జాయింట్ హెల్త్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని కూడా ఇవి డెవలప్ చేస్తాయి మన శరీరంలో. ఇంత అద్భుతంగా మనకి మన చుట్టూతున్న వాటితోటి మన జాయింట్ హెల్త్ మన బోన్ హెల్త్ చక్కగా కాపాడుకోవచ్చు. అలాగే మన సన్ రైస్ మార్నింగ్ టైము కాసేపు లేదైతే ఎండ సూర్యకిరణాలకు మన అందుకే సూర్య నమస్కారాలు అవి చెప్తుంటారు, వాటికి ఎక్స్పోజ్ అయినా కూడా మనకి బోన్ హెల్త్ కూడా చక్కగా ఉంటుంది. అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ మనకి మన వంటింట్లో మనకి చాలా కామన్గా మనం వాడేది గార్లిక్, ఆనియన్. ఈ రెండు లేకుండా యూజువల్ ఇండియన్ ఫుడ్ ఉండదు, ఎస్పెషల్లీ మనకి ఆంధ్ర వాళ్ళకి ఖచ్చితంగా ఈ గార్లిక్, ఆనియన్ ఉంటాయి. ఈ గార్లిక్ హార్ట్కి కూడా మంచిది. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆనియన్లో క్వెర్సిటిన్ అని ఉంటుంది, అది కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఇది కూడా జాయింట్ హెల్త్ని అద్భుతంగా కాపాడుతుంది. అలాగే ఈ గార్లిక్లో అలిసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది, అది కూడా మనకి అద్భుతంగా ఈ జాయింట్లో ఉన్న న్యూట్రియంట్స్ని మనకి సప్లిమెంట్ చేస్తుంటుంది. డైసల్ఫైడ్స్ అని ఉంటాయి, అవి కూడా ఈ గార్లిక్లో అద్భుతంగా మనకి సప్లిమెంట్ అయ్యి జాయింట్ హెల్త్ని మన హార్ట్ హెల్త్ని కూడా ఇవి కాపాడతాయి. సో ఇలాంటి అద్భుతంగా మన ఇళ్లలో దొరికే వాటితోటే మనము మన జాయింట్ అండ్ బోన్ హెల్త్ని చక్కగా కాపాడుకోవచ్చు. చివరిలో మనకి నాన్ వెజిటేరియన్స్కి ఇందా చెప్పి ఆల్రెడీ ఫిష్ కొంతమంది తింటారు, ఫిష్ ఒకటి బోన్ బ్రాత్ అని ఉంటుంది. ఈ బోన్ బ్రాత్లో మనకు కావాల్సినవన్నీ ఖచ్చితంగా అన్నీ దొరుకుతాయి. అంటే మనకి ఇప్పుడు ఇలాంటి ఈ డబ్బాలో పెట్టి కాండ్రాయిటిన్ సల్ఫేట్, గ్లూకోసమైన్ సల్ఫేట్ ఇలాంటివన్నీ ఇస్తున్నారు, కానీ అది మన ఫుడ్లో కూడా ఉంటాయి. అవి వాటిని వాళ్ళు ప్రాసెస్ చేసి మెడిసిన్స్గా మన దగ్గర అవే ఇప్పుడు మనకి ఓవర్ ద కౌంటర్ కూడా దొరుకుతాయి, ఫుడ్ సప్లిమెంట్స్ టు ద జాయింట్స్ అని. సో మనకి ఈ బోన్ బ్రాత్లో ఏం దొరుకుతాయి అంటే కాండ్రాయిటిన్ సల్ఫేట్, గ్లూకోసమైన్ సల్ఫేట్, యాంటీ ఆక్సిడెంట్స్ మిగతా అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ, మిగతా అమినో యాసిడ్స్ కూడా దొరుకుతాయి. అంటే ఇన్ని రకాల
సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద జాయింట్, అంటే జాయింట్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటాం వీటిని. అలాంటివన్నీ దొరికినప్పుడు డెఫినెట్గా ఈ బోన్ బ్రాత్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు. వీటిలో కొల్లాజన్ కూడా ఉంటుంది. ఈ కొల్లాజన్లో మనకి టైప్ 1, టైప్ 2 ఉంటాయి. మనకి అవన్నీ కూడా యాక్చువల్గా అయితే మనకి మెడిసిన్స్గా కూడా దొరుకుతున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడెక్కడికో పోయి మనం డబ్బులు వేస్ట్ చేసుకోకర్లేదు. మన ఇళ్లలో దొరికే, పరిసర ప్రాంతాల్లో దొరికే తీసుకుంటే మీ జాయింట్ హెల్త్ని మీరు కాపాడుకోగలుగుతారు, మీ బోన్ హెల్త్ని మీరు కాపాడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.